हाई व्यूवर्स वेलकम टू अवर चैनल खन्ना द व्लॉगर। सो इन मैं राइड बल्लारी टू बेंगलुरु अन्ना। सो मन की हैदराबाद टू बल्लारी अच्छे वीडियो अपलोड नीन मन की पार्ट वन वीडियो उ सो अच्छे चूँगी इंत बहुत कदा वेवे रेलवे स्टेशन आ मेघालय वन अच्छे। सो चूडा चाल बहुत अं मन प्रस्ताना रेलवे स्टेशन उन्ना। सो इकड मन बेंगलूर वेल्पालिंग 10:30 10:40 అట్లా ట్రైన్ ఉందన్నమాట। సో మనకి పార్ట్ డే 1 వీడియో అయితే నేను సారీ పార్ట్ 1 వీడియో అయితే నేను పెట్టాను। సో మీరు డిస్క్రిప్షన్ లో గాని లేకపోతే కార్డ్స్ లో గాని వదిలేస్తాను, అక్కడికి వెళ్లి చూడండి। వీడియో అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మనకి, ఎందుకంటే మనం లోకల్ లో కొన్ని ప్లేసెస్ కవర్ చేసినాం డిఆర్ పార్క్ టైప్ ఆ టైప్ లా। సో మీరు అయితే వీడియో అయితే చూడకుండా తప్పకుండా చూడండి। ఓకే మనకి మార్నింగ్ అయిపోయింది 5:30 6 అట్లా। సో మనం బెంగళూరు అయితే ఏరుకున్నాం। సో బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది మనకి बेंगलूर रैलवे। నాకు అసలు తలకేన పైపోయింది ఎట్లా అంటే జనరల్ టికెట్ దొరికింది బా తలకే మొత్తం వస్తుంది అసలు వేరే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్ టికెట్ అట్లా వస్తాను ఎప్పుడు అయిపోయింది అట్లా రావాల్సిన వచ్చింది అది చేసినాం। సో మనకి రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది। సో మనం ఇంకా ఇక్కడ నుండి కిందికి దిగేసి వెళ్ళిపోవాలన్నమాట, మనకి దగ్గర రూమ్స్ తీసుకొని ఫస్ట్ అయితే రూమ్స్ తీసుకొని ఉండాలి। ఒకవేళ మన వీడియో అయితే మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి, అట్లాగే ఒక లైక్ కూడా చేయండి। సో మనకి ఇక్కడ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా నడవలేని వాళ్ళకి కానీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట। సో మనం పైకంటే పైకి కిందికంటే కిందికి తీసుకెళ్తారు మనకి బయటికి। సో ఇదైతే అవుట్ మనం బయటికి అయితే వచ్చేసినాం। సో ఇక్కడ నుండి చూడాలి మరి ఆటోస్ ఎట్లుంటాయి, బెంగళూరు ఎట్లా ఉంటుంది సిటీ అని చెప్పేసి నేనైతే రావడం ఫస్ట్ టైం, ఒక్కనే వచ్చిన మళ్ళీ ఇంకా మనకు బుకింగ్ ఆఫీస్ అని చెప్పేసి ఉంది కదా। సో ఇది ఇందులో మనకి బుకింగ్ ఆఫీస్ అన్నమాట, ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది మనకి, ఇక్కడ పడుకోవడానికి అట్లా ఈ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు। ఇక్కడ ఏనుగు బొమ్మ కనబడుతుంది, బాగుంది, మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు। అసలు నాకు పిచ్చి హెడ్ఏక్ వచ్చేసింది, ఎందుకంటే అసలు నిద్ర లేకుండే నైట్ మొత్తం నిద్ర లేకుండే జనరల్ టికెట్, ఇక్కడ సీట్ దొరకలేదు నిల్సానుండడానికి అండ్ డ్రింక్ చేసి వచ్చారు, ఆ స్మెల్ ఇంకా వేరే అదైతే। అండ్ ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ మీకు రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇంకా ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోదాం మనకి, మనకి బయటికి వెళ్ళగానే మొత్తం పచ్చగా కనబడుతుంది, ఇక్కడ మనకు కనబడుతుంది బెంగళూరు కర్ణాటక। సో ఇది కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ అనమాట, ఇది బెంగళూరులో మెజెస్టిక్స్ దగ్గర అనమాట। సో మనకి బస్ స్టాండ్ దగ్గర మెజెస్టిక్ బస్ స్టాండ్ ఉంటుంది ఒకటి, అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ సిటీ। ఇక్కడ నుండి మనం రూమ్కి వెళ్ళిపోయి ఫ్లైఓవర్ చూసారు కదా, మార్నింగే ట్రాఫిక్ అసలు హెవీలా ఉండిపోయింది। అండ్ ఇక్కడ మనకు విగ్రహం టైప్లో కనబడుతుంది కదా, సో ఇట్లా సీదా వెళ్ళిపోతే అటు వెళ్తున్నాయి కదా, సో అటు వెళ్ళిపోతే మనకి అక్కడ నుండి కూడా రైల్వే స్టేషన్ ఎంట్రీ ఉంటుంది। సో ఇది మనకి బస్ స్టాండ్ ఎదురుగా ఒక ట్రావెల్స్ అనమాట। సో ఇక్కడైతే నేను టికెట్ బుక్ చేసుకున్నాయి మార్నింగ్ ఫ్రెష్, ఇక్కడ బాత్రూమ్స్ ఉంటాయి స్నానం చేయడానికి, వాటికి కూడా 50 ఇచ్చేస్తే హాట్ వాటర్ తోటి మనకి స్నానం అయితే చేయొచ్చు। అండ్ ఇక్కడ నేను టికెట్ అయితే తీసుకున్నా 900 మీకు కనబడుతుంది కదా, సో వేరే దగ్గర అడినా 1100 మన ఇక్కడ మీరు ఒక్కటే కదా తెలుసుకోకండి, 2-3 ప్లేస్ అయితే తిరగండి, తిరిగిన తర్వాత మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవడం బెటర్. నాకైతే ఇక్కడ 900 దొరికింది, సో 7:30 ఇట్లా వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు ఒక పర్సన్ ట్రావెల్స్ అతను మనకి కాల్ చేస్తారు, లేకుంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు దీన్ని। సో ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ కొంచెం కూర్చున్న తర్వాత మనకి ఇంకో టికెట్ ఇచ్చిండు బస్సులో ఎక్కడ కూర్చోవాలని చెప్పేసి, ఇండియన్ టూరిస్ట్ కనబడుతుంది కదా, సో అది ఇది మనకి బస్సు వచ్చేసి సీటర్ స్లీపర్ అయితే కాదు మనకి, నాన్ ఏసీ మళ్ళీ। సో మనకి విండో పక్కన వచ్చేసింది కవర్ చేయడానికి అయితే, సో సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకి, మీరు బెటర్ ఇది అంటే ఈ ట్రిప్ వచ్చేసి మనకి మైసూర్ వెళ్తాను అనమాట, మైసూర్కి 900 అక్కడ కొన్ని ప్లేసెస్ చూపెడతారు। సో మనకైతే దీనిలో ఒక వీడియోనే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మరీ లెంత్ అయిపోతుంది, ఇప్పటికే 15 మినిట్స్ అయిపోయింది, తర్వాత మనకి మళ్ళీ 3 తీసేద్దాం, 3 ఉన్నాయి, చాలా ప్లేసెస్ కవర్ చేసిన లోకల్ ప్లేసెస్ అవన్నీ, సో మీకైతే అవన్నీ అప్లోడ్ చేస్తాం। అండ్ మనకి ఇక్కడ డ్రెస్సెస్ తక్కువ దొరుకుతాయని చెప్పేసి కూడా వీడియో అయితే తీయడం జరిగింది, సో అక్కడికి వెళ్ళి తీశాను నేను ఏ ప్రైజెస్ ఎట్లున్నాయని చెప్పేసి। సో మరి వీడియో అయితే ఏది మిస్ కాకండి, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎక్కడెక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి, అక్కడ మనకి బహుబలి గుర్రాలు కనబడుతున్నాయి కదా రక్తం టైప్లా, సో ఇక్కడ ఎక్కడ చూసినా టెంపుల్స్ టైపులనే కట్టేసారు అండ్ మనకి ఏమని చెప్పాలా మీకు కోటల టైపులనే ఉన్నాయి ఏవైనా। అండ్ ఇక్కడ మనకి చార్లీస్ ఇవన్నీ మూవీస్ నడుస్తున్నాయి అండ్ ఇక్కడ మనం హైవేకి అయితే వచ్చేసాం సిటీ అవుట్స్కర్ట్స్కి బెంగళూరుకి అండ్ మనం మైసూర్ వెళ్తున్నాం అన్నమాట। ఇప్పుడు ఇక్కడ నుండి మనకి దాదాపు 140 కిలోమీటర్స్ దాకా ఉన్నది, సో మనం అయితే వెళ్ళడానికి ఎంతగానో ఒక
12 క్లాంగ్ లాంగ్ అయిపోతానన్నమాట. సో మనకి ఇంకా మధ్యలో తినడానికైతే ఆపుతాడు. సో అక్కడ తినేసి మీరు బెటర్, ఎందుకంటే అక్కడ తినడమే బెటర్, ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ అయితే మీరు ప్రైస్లో చూసుకోవాలనుకుంటే చెప్తున్నా, అక్కడైతే ప్రైజెస్ రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. 100 ఒక దోశ వచ్చేసి మనకి టిఫిన్ వచ్చేసి. సో మనం బయట తింటే 30-40 ఉంటుంది అక్కడ లోకల్లో. సో 2 ప్లేట్స్ తినచ్చు ఇక్కడ ఒక ప్లేట్ తోటి. సో మీరైతే అక్కడ బయట తినవడం బెటర్ అని నా ఒపీనియన్. సో అది మీ ఇష్టం. అండ్ మనకి రోడ్ పక్కన కూడా చాలా గ్రీనరీ ఉంది. మనకి ఇది డబుల్ హైవే, ఇటు సైడ్ అంటే అటు సైడ్ అంటే మొత్తం ఎక్కడ చూసినా కానీ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి అంతగానం ఏం చేస్తారో, రోడ్లు కానీ ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఇది మనకి చూస్తేనే అయితే నాకు రోబో సినిమా గుర్తుకొచ్చింది, అట్లా పాముది ఇది ఉంటుంది చూడు, ఆ టైప్లో కనబడ్డాయి నాకైతే. అండ్ ఇక్కడ మనకి మేఘాలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. మీకు కొబ్బరి చెట్లు ఇంకా చాలా కనబడుతున్నాయి, ఇట్లా మీకు కొంచెం కేరళ ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తాయి కేరళలో మనకి మైసూర్ వెళ్ళేటప్పుడు అయితే. అండ్ ఇక్కడ ఎస్ఎల్వి అని చెప్పేసి, నక్షత్రం అని చెప్పేసి ఇంకొకటి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తగా. మరి ఇది పార్క్ టైపా లేకుంటే మన రెస్టారెంట్ టైపా మనకి తెలియదు. సో మనకి ఇక్కడ తినడానికైతే ఆపడన్నమాట. సో ఇక్కడైతే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ 100-120 ఉన్నది ఒక్క దోశ. నేను ఆల్రెడీ బయట బిజినెస్ వచ్చేసినా కాబట్టి మనకి అంతేం పర్లేదు, నేను ఇక్కడ తినలేదు, మళ్ళీ లంచ్ చేసిన అక్కడ. అండ్ ఇంకొకటి బ్రిడ్జి కడుతున్నారు కనబడుతుంది కదా మనకి, హైదరాబాద్లో ఉన్నది కదా ఆ టైప్లో కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, కంప్లీట్ అయితే కానట్టున్నది. రైల్వేస్ కానీ ఇవన్నీ ఇవి అవుతూనే ఉంటున్నాయి రోడ్లు అయితే. ఇక్కడ మనం చూడండి 3-way 2 అక్కడ, మళ్ళీ అది ఏది క్లోజ్ చేస్తున్నది ఏది హైవేనో నాకైతే అర్థం కాలేదు అసలు. అండ్ మీరైతే బెటర్ ఇక్కడ వచ్చినప్పుడు అయితే చూసుకుంటూ వెళ్ళడం, ఎందుకంటే డైరెక్ట్ బైక్ తీసుకొని అమ్మని వెళ్ళిపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ కాబట్టి ఇప్పుడే తయారు చేస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది, తర్వాత మనకి చెప్పలేం. అండ్ ఇక్కడ నాకు బస్లో నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇవి అయితే చాలా బాగనిపించింది. ఇంకా మీరు డైరెక్ట్ చూస్తే ఎక్స్పీరియన్స్ అయితే వేరే ఉంటుంది మీకు, ఎందుకంటే ఆ చెట్లన్నీ గుబురు ఇంకా ఊరం దట్టం ఉన్నాయి వీడియోలు చూసేదానికంటే. అక్కడ మనకి అవి మాత్రం ఓన్లీ గుండెల టైప్లో బయటకు వచ్చేసినాయి, మన బట్టతల ఉన్నట్టు నడవద్దలా ఉంటుంది కదా అంకుల్స్కి ఆ టైప్లో. సో మనకి ఇక్కడ గుడి, గుడి దగ్గర నుంచి వెళ్ళి ఇంకా వ్యూ అయితే మీకు బాగా కనిపించలేదు, బట్ అక్కడి నుంచి అయితే చాలా బాగా కనిపించింది నాకైతే. సో వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ సిల్క్ సిటీ అని చెప్పి కనబడుతుంది కదా, మైసూర్ సిల్క్ సిటీ. మనకి ఇక్కడ సిల్క్ ఫేమస్ అనమాట, అంటే క్లాత్ అది ఒకటి ఒక టైప్. అండ్ ఇక్కడ మనం హ్యాండ్మేడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆంజనేయ విగ్రహం మాత్రం చాలా బాగుంది. మనకి మీకు ఐడియా ఉంటే మంజులలో ఒకటి ఉంటుంది, దానికంటే ఇంకా పెద్దగా ఉంది, చూడని కొంచెం చిన్నగా ఉంది కానీ పెద్ద హనుమాన్. ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యే ఇట్లా మీకు పక్కా కనబడుతుంది. అండ్ ఇక మీకు కేరళ టైప్లో అనిపిస్తుందని చెప్పాను కదా ఇంతకుముందు, మీకు ఈ లేక్ కనబడ్డది కదా. సో కేరళ టైప్లో మీకు అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. నాకైతే కొంచెం అట్నే అనిపించింది, కేరళ టైప్లో ఆ కాలువ అండ్ మనకి వాటర్ చెట్లు, కొబ్బరి చెట్లు. అండ్ ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ అసలు బెంగళూరు మొత్తం గ్రీనరీగానే ఉండిపోయింది. ఎక్కడ చూసినా ఇక్కడ మీరు ఇంత కొంచెం దగ్గరకు వచ్చినాయి చెట్లు బాగా. ఇక్కడ మళ్ళీ అటుపక్క ఒక బ్రిడ్జ్ ఉంది, మీరుండి మొత్తం కొబ్బరికాయ తాటి చెట్లు కనబడుతున్నాయి కదా మీ కొబ్బరికాయ. సో బాగుంది వ్యూ అయితే. అండ్ ఇక్కడ మేఘాలు చూస్తానైతే నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకు మెయిన్గా నచ్చింది అయితే మేఘాలు అయితే బాగా నచ్చాయి. సో మనం రీచ్ అయితే అయిపోయాం. సో ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళిపోతే మనకి టెంపుల్స్ వస్తుంది ఒకటి. మనకి ఫస్ట్ అయితే ఔరంగజేబు స్టోరీస్ ఉంటాయన్నమాట, ఎట్లా ఫైటింగ్ జరిగిందో అని చెప్పేసి అయితే మనకి చెప్తాడు, మీకు గైడ్ ఉంటాడు బస్లో. సో అతనైతే మీకు చెప్పడం జరుగుతుంది, కొంచెం హిందీలో చెప్తాడు, మీరు చెప్పండి తెలుగులో కూడా చెప్తాడు, బట్ ఎక్కువ పీపుల్ హిందీలో ఉండడం వలన సో హిందీలో చెప్పడం జరుగుతుంది. సో మీరు కావాలంటే అతను వాయిస్ కూడా వినిపిస్తాం, అదిలే మనం తెలుగులో చెప్పేద్దాం. సో మనకి ఇక్కడ ఎంట్రీ అన్నమాట. సో ఇదొకటి, ముందర ఒక 2 ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ ఒక బస్సు వెళ్తే ఇంకేం వెళ్ళలేదు. ఇక్కడ మనకి మనుషులు కూడా నడవలేరు, ఇక్కడ పక్కకి ఒరుగుంటారు మీకు కనబడినట్టయితే. సో చీకటి అయితే ఏం లేదు ఇక్కడ కనబడుతుంది కదా, మొత్తం అటు ఒరిగేస్తున్నారు అనమాట. సో మనకైతే ట్రావెలింగ్ ప్లేస్ అయితే అసలు బెంగళూరు ఎక్కడ చూసినా పీపుల్స్ అయితే చాలామంది కనబడుతున్నారు, బైక్స్ కానీ ట్రాఫిక్స్ అయితే ఎప్పుడూ నడుస్తూనే ఉంటున్నాయి అట్లా. అండ్ ఇక మనకి బస్లో అయితే కొందరు ఫ్రెండ్స్ అయితే అయిపోయారనమాట, వాళ్ళది గుంటూరు అనమాట. సో వాళ్ళు కూడా వస్తారు, మన ఫ్రెండ్స్ అయిపోయారు వీడియోలో. అండ్ మనకి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుండి శ్రీరంగపట్నం టెంపుల్ అయితే ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను, ఇది గార్డెన్ టైప్లో ఉంది కదా. సో ఇదంతా మనకి ఇది వచ్చేసి మనకంతా టిప్పు సుల్తాన్ యొక్క సామ్రాజ్యం అనమాట. ఇక్కడ మనకి కోట కూడా కనబడుతుంది కదా. సో మనకి అక్కడి నుంచి వెళ్ళి జూమ్ చేసి కూడా చూపించాను నేను. సో ఇదంతా మనకి టిప్పు సుల్తాన్ యొక్క సామ్రాజ్యం. అండ్ మనల్ని లోపలికైతే ఎక్కువ ఎవరు అలో చేయనియరు అనమాట. ఇక్కడ నుండే మనం బయట నుంచే చూడడం, కొందరిని మాత్రమే అలో చేస్తారనమాట. ఓకే, మీరైతే టిప్పు సుల్తాన్ యొక్క సామ్రాజ్యం అంతా చూసేయండి. అండ్ మనకి టిప్పు సుల్తాన్ ఎక్కడ కనిపోయాడు అండ్ సమాధి ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో మీరైతే ఇవి అయితే ఎంజాయ్ చేయండి.
ప్లేసెస్ అయితే టిప్పు సుల్తాన్ యొక్క సామ్రాజ్యంలో కొన్ని ప్లేసెస్, వాటిని టాయిలెట్స్ కూడా మార్చేశారని చెప్పాడు మనకి. అండ్ ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు ఈ ప్లేసెస్ని అయితే టిప్పు సుల్తాన్ వాడరని చెప్పేసి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాడు, మీకు అర్థమైపోతుంది. అండ్ మనకి బస్సు అయితే ఆపలేదు ఇక్కడెక్కడ, మనకి ట్రావెలింగ్ చేస్తూనే వెళ్ళిపోయాము ఇక్కడ నుండి అయితే. అండ్ ఇక్కడ మనకి టిప్పు సుల్తాన్ యొక్క సమాధి అని చెప్పాను కదా, సో ఇక్కడనే టిప్పు సుల్తాన్ అయితే చనిపోవడం జరిగింది ఈ ప్లేస్లోనే. సో ఇక్కడ మనకి ఇట్లా వేసేసి అక్కడ టిప్పు సుల్తాన్ కనబడుతుంది కదా, అట్లా పెట్టడం జరిగింది. దీన్ని గుప్త ద్వారా అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది అంటున్నాడు, బట్ మనకి ఇక్కడ వాటర్ గేట్ అని చెప్పేసి ఉంది. సో అప్పుడు ఎట్లుందో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే అందరూ అట్లా యూజ్ చేసి వాడేస్తున్నారు నార్మల్గా పైన పైన. అట్లా అయిపోయింది ఇంకా మనకి గార్డెన్ అయితే వ్యూ అయితే చాలా బాగుందని చెప్పచ్చు. మనకి ఇక్కడ టెంపుల్ వచ్చేస్తుందని చెప్పాం కదా, ఇదే మనకు ఆ టెంపుల్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనకు ఒక 30 మినిట్స్ టైం ఇస్తామని చెప్పాడు. మేఘాలు అయితే చాలా బాగున్నాయి, మీకు అసలు వ్యూ చూస్తే అనిపిస్తుంది కదా, మీకు కింద కామెంట్ చేయండి అసలు మీకు నచ్చిందో లేదో వీడియో అయితే. మనకి ప్లేసెస్కి అయితే ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళు కూడా కామెంట్ చేయండి అక్కడ మీకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది, మనకి అసలు నేను బయట చూసేవాని కాదు ఎక్కువ, సో ఇక్కడైతే చూస్తే చాలా బాగా అనిపించింది దేవుళ్ళనైతే. అండ్ ఇక్కడ మనకి దిగంగానే గుర్రాలు అయితే పట్టుకొని రెడీగా ఉన్నారు, 50 తీసుకుంటా అని చెప్పారు. అట్లా ఒక రౌండ్ వేస్తారు, ముందర గ్రౌండ్ ఉన్నది అనమాట, సో అక్కడ రౌండ్ వేస్తామని చెప్పారు. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ టైం లేదు, మెయిన్ రీజన్ ఏంటంటే 30 మినిట్స్లో పెళ్ళి రావాలని చెప్పేసి అన్నారు. సో ఇది మనకి శ్రీరంగపట్నం టెంపుల్ అయితే, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి చెప్పులు అయితే కొంచెం జాగ్రత్త ఉంచుకోవాలి, ఎందుకంటే నేను వీడియో వేసుకుంటా హడావిల్లా మర్చిపోయి అక్కడ కొంచెం సైడ్కి ఇచ్చేసిన, వాళ్ళు వచ్చిలో మాయం చేసి పడేసేదాన్ని, ఎక్కడ పోయినా ఎక్కడ పోయినాయి అనుకున్నాను, ఎక్కడ పోయినాయి అని చూసేసరికి ఎందుకైనా మంచి ఒకసారి చెప్పుల శాపతను అడగాలని చెప్తే మనోడు అన్ని ఎయిర్ కచ్చేసి సంచులు పెట్టి రెడీలు ఉంచిందనమాట. ఫోన్గా మళ్ళీ వచ్చిన తర్వాత 5 రూపీస్ ఇచ్చిన తర్వాత ఇచ్చేసింది మనం మనకి. అండ్ ఇంకా మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడైతే వీడియో అయితే అలౌ లేదు, బట్ కొంచెం నేను రిస్క్ చేసేసి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. సో దానికోసమైనా మనకు ఒక లైక్ అయితే చేయండి, వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనకి స్తంభాలు చూసినారు కదా, ఇట్లా చాలా స్తంభాలు ఉన్నాయి. అండ్ మనకి మీద పిల్లర్ ఒక్కొక్క బండ పెట్టినట్టయితే కనబడుతుంది మీకు, చూడండి మీరు పైకి చూసినప్పుడు అయితే మనకు ఒక్కొక్క బండ ఇట్లా పెట్టినట్టు కనబడుతుంది. ఇటుక పొడువుది, అంటే ఇటుక కాదు రాయితో చేసింది అనమాట. సో ఇక్కడ 5 రింగ్ టైప్లో ఉంది, మనకు అంత ఐడియా లేదు ఎందుకంటే మనం ఎక్కువ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇంతవరకు, వెళ్ళాం కానీ అంత హెవీ మనకు తెలియదు దేవుళ్ళ గురించి అయితే. సో ఇక్కడ మీకు కనబడింది కదా ఇట్లా బండ టైప్లో ఒక్కొక్కటి పెట్టేసినట్టు. అండ్ ఇక్కడనైతే నా ఫోన్ తీసుకొని వీడియోస్ కూడా డిలీట్ చేశారు, మనం రీ చేసినాం అన్నట్టు. అండ్ లోపల ఈ విధంగా ఉంది మనకి టెంపుల్ లోపల, అక్కడ మళ్ళీ ఒక ధ్వజస్వామి ముందట ఒకటి ఉంటుంది. అండ్ లోపల ఈ విధంగా ఉంది మనకి, అండ్ దేవుడు కనబడ్డాడు కదా మీకు. కొంచెం తొందర తీసేసిన ఎందుకంటే ఎక్కువసేపు వీడియో తీయనే లేదు, చూస్తే మాత్రం అలా ఫోన్ తీసుకుంటారు అనమాట. అండ్ ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క గుడి దేవుళ్ళు. అండ్ అవి అయితే మనకి లాక్ చేసేసారు ఎందుకు, మరి మార్నింగ్ మనకి 12:30 అట్లా అయిపోయింది, 1 అయిపోయింది మొత్తానికి అయితే. ఇక్కడ మనకి దేవుళ్ళ నేమ్స్ అనేవి ఉన్నాయి, అక్కడ దేవుని లైటే లేదు అసలు. అండ్ మనకి టెంపుల్స్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది లోపల. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది, మీరైతే మిస్ కాకండి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే. మైసూర్ ట్రిప్ అయితే పక్కా అయ్యండి, బెంగళూరు వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. నేనే అసలు వాళ్ళు ఇంకా చూసేది ఉండే చాలా, కానీ కొన్ని మిస్ అయిపోవడం జరిగింది. అండ్ మనకి మధ్య టెంపుల్లో స్కానర్స్ కూడా పెడుతున్నారు, ఇస్కాన్ టెంపుల్, అదైతే నేను చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో. ఇక్కడ మనకి స్వామి కూడా ఎట్లా పడుకొని ఉండో. సో ఇక్కడ డైరెక్ట్ చూస్తే ఇంకా మీకు వ్యూ అయితే చాలా బాగుందని చెప్పచ్చు. సో మీరైతే మిస్ కాకండి, ఇప్పుడైతే మీకు క్లారిటీ కనబడుతుంది అనుకుంటున్నాను. సో మనకి ఇది ఎంత రిస్ట్రిక్షన్స్ ఏరియా, రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఫోన్స్ అయితే అలవ లేదు, బట్ నేనైతే కొంచెం రిస్క్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే తీసేసాను. సో ఈ వీడియో అయితే నేనైతే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం రిస్క్ చేసి తీసేసిన. సో మీరు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బయట నుంచి వెళ్ళి ఇట్లా ఉంది వ్యూ అయితే. సో మొత్తానికి అయితే మనకి టెంపుల్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో చూడండి ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి టెంపుల్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసిద్దాం. అండ్ మన నెక్స్ట్ వీడియో 3 అనమాట. సో ఇంకా మైసూర్లో ఏమేమి జరిగానని చెప్పేసి అన్న అయితే అందులో పెట్టడం జరుగుతుంది. సో మీరైతే మిస్ అయితే కాకండి వీడియోస్ అయితే. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం పార్ట్ 2 వీడియోలో. అంటిల్ దెన్ బై బాయ్.